తెలుగుదేశం పార్టీ చేసే నిరాహార దీక్షలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వని పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి ఎలా ఇచ్చారని బాపట్ల టీడీపీ ఇన్ఛార్జ్ వేగసేన నరేంద్ర వర్మ మండిపడ్డారు. భారత రాజ్యాంగం, చట్టాలు అన్నీ తెలుగుదేశం పార్టీకేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్తించవా అని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల పట్టణంలోని రోడ్లు, మురుగు కాలువలు ఎన్ని మలుపులు తిరిగాయో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లలాగా దోచుకోవడం కాదని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వర్మ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల ప్రజలందరికీ తెలుసు, మైన్స్లో అంటే ఇసుకలో నిజాయితీ తప్పి అవినీతికి పాల్పడి కొన్ని వందల కోట్లు సంపాదించింది ఎవరు అని. బాపట్ల ప్రజలందరికీ తెలుసు, రోడ్డు విస్తరణలో భాగంగా పబ్లిక్కి ఏం చేశారు, డబ్బులు ఇస్తానని చెప్పి బాండ్లు ఇవ్వటం, ఆ బాండ్లు కూడా టయానికి ఇవ్వకుండా ఒక రోడ్డు ఒక రకంగా, ఇంకొక రోడ్డు ఇంకొక రకంగా, డ్రైనేజీ వ్యవస్థని వాళ్ళ ఇష్టమైన చోట ఇష్టమై వచ్చినట్టుగా తిప్పుకుంటూ అస్తవ్యస్తం చేసిన విధానం బాపట్లలో తెలుగుదేశం కాదు, న్యూట్రల్ ఓటర్స్ మరియు వైసీపీలో ఉన్నోళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ